హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ అప్ విత్ హేమ. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియోలో నేను మీకు మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లో ఈజీగా ఎలా చేస్తారో చూపెట్టబోతున్నాను. సో ఇప్పుడైతే నేను ఒక 3 కేజీస్ గోధుమను తీసుకున్నాను అండి. సో ఈ 3 కేజీస్ గోధుమను దీంట్లో గిన్నెలో వేసేస్తున్నాను. సో ఇది నిజంగా చాలా హెల్దీ అండి. అసలు చాలా ఈ మల్టీగ్రెయిన్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ అంటే ఓన్లీ గోధుమలు కాకుండా ఇలా రోటీ చేసుకుని తింటుంటే హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంది. సో నేను అంటే ఇప్పుడు 3 కేజీస్ గోధుమలు ఇందులో వేసేస్తున్నాను. సో ఒకటి 2 కేజీస్ ప్యాకెట్ తీసుకున్నాను, ఇంకొకటి 1 కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇది జొన్నలు తీసుకుంటున్నాను. సో 3 కేజీస్ గోధుమలకి జొన్నలు ఒక 1/2 కేజీ తీసుకుంటున్నాను. సో ఇది జొన్నలు. అండ్ దీని తర్వాత నేను పెసరలు, గ్రీన్ పెసరలు వచ్చేసి ఇది కూడా ఒక 1/2 కేజీ తీసుకుంటున్నాను. సో 3 కేజీస్ దానికి ఒక 2 కేజీస్ వరకు నేను గ్రెయిన్స్ తీసుకుంటున్నాను అన్నమాట. సో అండ్ నెక్స్ట్ సోయా కూడా తీసుకుంటున్నాను. ఈ సోయా బీన్స్ కూడా నేను ఒక 1/2 కేజీ వరకు తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది బాజ్రా అంటారు, అండ్ దీన్ని సజ్జలు అని కూడా అంటారు. ఇది కూడా ఒక 1/2 కేజీ, ఇది ఒకటి కేజీ ఉంది. దీంతో సగం వరకు నేను తీసుకుంటున్నాను. అండ్ ఇంకా సగం అలాగే ఉంచేసాను. అండ్ ఇదే రాగులు కూడా ఒక 1/2 కేజీ వరకు తీసుకుంటున్నాను. అండ్ ఇది కూడా 1 కేజీ ప్యాకెట్ యాక్చువల్గా, దీంట్లో సగం వరకు వేస్తున్నాను. అండ్ రాగులు కూడా ఒక 1/2 కేజీ తీసుకుంటున్నాను. యాక్చువల్గా సోయా అనేది మీరు వేయించుకొని వేసుకోవాలి. సో 1/2 కేజీ సోయా బీన్స్ వేయించుకోండి. సో రాగులు కూడా సగం తీసుకున్నాను. సో ఈ సోయా మాత్రం కొంచెం ఇది మనం ఫ్రై అంటే లైక్ వేయించుకొని నెక్స్ట్ దీనికి యాడ్ చేస్తాను. ఇప్పుడు అందుకే నేను యాడ్ చేయట్లేదు, ఇది వేయించిన తర్వాత దీనికి యాడ్ చేసి నెక్స్ట్ మనం ఇది గిన్నె పట్టించుకోవడమే. సో ఈవెన్ ఈ పిండితో మనము చపాతీలే కాకుండా ఈవెన్ దోశలు కూడా వేసుకోవచ్చు, మల్టీగ్రెయిన్ దోశలాగా. ఏం లేదు, కొంచెం మనము ఆ పిండిలో కొంచెం వాటర్ కలిపేసేసుకొని అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని సేమ్ దోశ బ్యాటర్ కన్సిస్టెంట్ లాగా కలుపుకొని మనం దోశలాగా వేసుకుంటే మాత్రం నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము సోయాబీన్స్ వేయించుకుందాము. సో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది. సో చిన్న మంట పెట్టుకొని దగ్గర ఉండి వేయించుకోవాలి. సో ఇది వేయించిన తర్వాత సోయాబీన్స్ చల్లగైన తర్వాత అందులో అప్పుడు మనము ఇది కలిపేసుకొని మనము పిండి ఆడిచ్చేస్తే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోతుంది ఇంకా ఈ ఆట అనేది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది గిన్నెకి ఇచ్చేద్దాము. సో గిన్నె పట్టించేసాను. సో ఆట ఫ్లేర్ రెడీ అయిపోయింది. మల్టీగ్రెయిన్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసారు కదా. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ అప్ విత్ హేమా.